క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, కృంగిపోవడం అంటే ఏమిటో తెలుసా? విడవబడడం అంటే ఏమిటో తెలుసా? అందరూ దూరమై అన్నీ కోల్పోయి జీవించటం అంటే ఏంటో తెలుసా? ఎంతో వైభవంగా జీవించి రోడ్డున పడడం అంటే ఏంటో తెలుసా? ఆనందాలను కోల్పోయి అనారోగ్యాలకు గురి అయి శారీరకంగా మానసికంగా కృషించిపోవడం అంటే ఏమిటో తెలుసా? మనం వీటిని అనుభవించి ఉండకపోవచ్చు, కానీ అలాంటి వారిని చూసి ఉన్నాం, అలాంటి సంఘటనలు చాలా విని ఉన్నాం, బహుశా అనుభవించి కూడా ఉండవచ్చు. ఇలాంటి వృత్తాంతాన్నే ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం, ఏబు గారి యొక్క జీవిత గాథ. సాతానుడు ఎంతగానో శిక్షించాడు, ఎన్నెన్నో కఠిన పరీక్షలకు గురి చేశాడు, అతి హీనాతిహీనమైనటువంటి తీన స్థితికి దిగజార్చాడు. అయినప్పటికీ ఏబు తన సడలని విశ్వాసముతో దేవుని యందు తన యొక్క నమ్మకాన్ని ప్రదర్శించాడు. అయిన వారందరూ దూరమైనా, మిత్రులు లేకపోయినా, సుఖశాంతులు కరువైనా, వీటన్నిటికీ దేవుడే కారణం అని నిందించక, లోకము వెలివేసినప్పటికీ, కాలమే అన్నిటికీ జవాబు చెబుతూ ఉంది అని ఊరుకున్నాడు. మనిషి కృషించిపోతున్నప్పటికీ మనసు దేవుని యొక్క ప్రేమయందు దేవుని యందు లగ్నం చేశాడు. కష్టాలలోనే మనిషి వ్యక్తిత్వం బయటపడుతూ ఉంది అని పెద్దలు అంటూ ఉంటారు. దీనికి నిండైన ఉదాహరణ ఏబుగారు. ఏబుగారితో పోల్చుకుంటే మనవి చాలా చిన్న చిన్న కష్టాలు. అన్నీ కోల్పోయిన దేవుని మీద తన నమ్మకాన్ని ప్రదర్శించినటువంటి ఏబుగారే మనకు జీవిత ఆదర్శం. మనము మన యొక్క జీవితంలో దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకుండా క్రైస్తవ విలువలను అంటిపెట్టుకుని జీవించినప్పుడు దానికి తగినటువంటి బహుమానాన్ని దేవుడు మనకు అందిస్తారు. కుటుంబ బాధలను, అనారోగ్య పరిస్థితులను, మానని గాయాలను, మానసిక రోగాలను భరిస్తూ ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారినందరినీ మనము ఈ సమయంలో గుర్తు చేసుకొని దేవునికి సమర్పించి ప్రార్థించుదాం. ఆయన చిత్తానుసారంగా వారిని ఆశీర్వదించమని, దీవించమని ప్రార్థించుదాం. ఇదే ఈనాడు మనం సువిశేష పట్టణం నుంచి నేర్చుకునేటటువంటి ప్రధాన అంశం. ఆ పరమవైద్యుడు అలాంటి వారినందరినీ మనల్ని కూడా ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్.